ఇప్పటిదాకా మనం బుధుడి గురించి చెప్పుకున్నాం. బుధుడితో ఎలాంటి ఆస్పెక్ట్స్ మిగిలిన గ్రహాలకు ఉంటే రిజల్ట్స్ ఇస్తే అర్థమైంది. వీనస్ శుక్రుని తీసుకుందాం. శుక్రుడు ఏంటిది, కళత్రకారకుడు, అదేవిధంగా వైవాహిక జీవితానికి ఫిమేల్ ఓరియంటెడ్ ప్లానెట్. ఇవి కొన్ని బేసిక్ విషయాలు శుక్రుడు గురించి. రవి ఆత్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు, గవర్నమెంట్కి కారకుడు. శుక్రుడు రవితో గనక పాజిటివ్ ఆస్పెక్ట్ గనక కలిగి ఉన్నాడు అనుకోండి, రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆర్ రిలేషన్షిప్ ఇలాంటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. తర్వాత వైఫ్కి సంబంధించిన జాబు ఇలాంటి విషయాల్లో ఇస్తాడు. వివాహమైన తర్వాత వైఫ్తో రిలేషన్షిప్ కావచ్చు ఇలాంటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. ఎప్పుడు? ట్రైన్ ఆర్ సెక్స్టైల్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు. ఏంటిది, అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలిగా 120 డిగ్రీస్లో ఉంటే కోణరాశుల్లో ఉంటుంది. మేషం సింహం అగ్నితత్వ రాసం. సో శుక్రుడు మేషంలో, రవి సింహంలో, ఈ విధంగా కోణరాశుల్లో కలిగి ఉన్న అంటే భర్త చాట్లో కలిగి లేకపోయినా ప్రోగ్రెషన్స్లో అవకాశం ఉంటుంది. సో అలాంటి సమయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. నెక్స్ట్ శుక్రుడు, తర్వాత కుజుడు. కుజుడు ఏంటిది, అగ్రెసివ్ ప్లానెట్, యుద్ధ వీరుడు ఇలా చెప్పుకున్నాం కదా. అలానే కుజుడు డెప్త్ థింకింగ్కి, అదేవిధంగా యుద్ధానికి, సాధించడానికి, ఆరాట పోరాటానికి కారకుడు. అలానే మంగళుడు అని అంటారు, అంటే అమ్మాయి చాట్లో కుజుడిని అబ్బాయిగా తీసుకుంటారు. సో అమ్మాయి చాట్లో వైవాహిక జీవితానికి కూడా కుజుడే తీసుకుంటారు. సో కుజుడు శుక్రుడితో కోణస్థితిలో బాగున్నాడు అనుకోండి, వెరీ రొమాంటిక్, దే విల్ ఎంజాయ్ సక్సెస్ఫుల్ మ్యారిటల్ లైఫ్ అనమాట. కుజ శుక్రుడు కోణస్థితిలో ఉన్నారనుకోండి, అమ్మాయిల చాట్లో ఉంటే వాళ్ళు వంట చాలా అద్భుతంగా, రుచికరంగా చేయగలుగుతారు. వాళ్ళకు టేస్ట్, ప్రిఫరెన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి, బ్యాలెన్సింగ్గా ఉంటాయి. సో కుజ శుక్రులు వాళ్ళ మ్యారిటల్ ఎమోషన్స్ చాలా బాగా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. అట్రాక్షను, బాండేజు ఇలాంటి వాటిని ఇస్తుంది. అంటే వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు అనేది పర్ఫెక్ట్ చూజింగ్ అనేది తెలుస్తుంది. కుజ శుక్రుల మధ్య కోణస్థితి ఉన్నట్లయితే చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఆధిపత్యం చూసుకోండి, ఉదాహరణకి మేష లగ్నం, శుక్రుడు పంచమంలో ఉన్నాడు, తర్వాత కుజుడు భాగ్యంలో ఉన్నాడు మేష లగ్నానికి. అంటే కుజుడు ధనస్సులో, సింహంలోనేమో శుక్రుడు. కుజ శుక్రుల మధ్య కోణస్థితి ఉంది. అంటే సప్తమాధిపతి పంచమంలో అమ్మాయిని ఇష్టపడతాడు, తర్వాత వివాహం చేసుకుంటాడు, ఆ మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది అని కుజ శుక్రుల కోణస్థితి ఎక్సలెంట్గా చెప్తుంది. అలానే ప్రోగ్రెషన్స్లో ఈ విధంగా జరిగినా కూడా ఫిమేల్ నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా అందరి సపోర్టు, హస్బెండ్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు ఇలాంటి అన్ని విషయాలు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. తర్వాత శుక్రుడు గురువుతో కోణస్థితి. గురువు ఏంటి, హై నాలెడ్జబుల్ అండ్ ఇంటెలిజెన్స్, ఇది నాలెడ్జ్ వీటికి సంబంధించిన విషయాలు, ఎడ్యుకేషను, స్పిరిచువాలిటీ ఇస్తాడు. శుక్రుడు ఏంటిది, శుక్రుడు కూడా ఏంటిది, శుక్రాచార్యుడు. సో ఇద్దరి మధ్య గురు శుక్రుల కోణస్థితి ఉన్నట్లయితే ఇద్దరు కూడా గురువులు, ఆయన దైత్య గురువు, ఈయన దేవగురువు. ఇలాంటి రెండు ప్లానెట్ల మధ్య ఈ ఆస్పెక్ట్ ఫామ్ అయితే ఫిమేల్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, అదేవిధంగా సబ్జెక్టు, నాలెడ్జు ఇలాంటి విషయాల్లో మానిటరీ బెనిఫిట్స్, మృదంగ యోగం, విద్యాయోగం చెప్తారు గురువు శుక్రుని చూస్తే, అది మంచిది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అలానే డిపెండ్స్ ఆన్ ఆధిపత్యం. ఉదాహరణకి వృషభ లగ్నం అనుకోండి, అష్టమ లాభాధిపతి గురు శుక్రుల మధ్య కోణస్థితి కలిగిందనుకోండి, ఆకస్మిక ధనప్రాప్తినిస్తాడు, చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఎడ్యుకేషన్, స్పిరిచువాలిటీ ఏది కావాలనుకుంటే అది, నాలెడ్జ్ పరంగా చాలా ఎక్స్పాన్షన్ ఇస్తాడు, చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. శుక్రుడు శనితో గనక కోణస్థితిలో కలిగినట్లయితే, సెలేంటి ఓల్డ్ ప్లానెట్, పెద్దవాళ్ళకి ఎప్పుడు ఏముంటుంది జాగ్రత్త అనేది ఉంటుంది. శుక్రుడు శనితో ఉన్నాడనుకోండి కోణస్థితిలో చాలా కేర్ఫుల్గా ఉంటాడు ప్రతి విషయం, ఇది అవసరమా, ఎంతవరకు అవసరం, అలా స్మూత్గా ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేయడం ఇలాంటివి అంతా కూడా ఇస్తాడు. అదే శని ఆయుకారకుడు, తర్వాత శుక్రుడు ఏంటిది కళత్రకారకుడు. సో బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాడు, లైఫ్ని బ్యాలెన్సింగ్లో తీసుకెళ్తూ ఉంటాడు. టువర్డ్స్ అ మ్యారిటల్ లైఫ్ కావచ్చు, టువర్డ్స్ వర్క్ కావచ్చు, టువర్డ్స్ ఫైనాన్స్ కావచ్చు, ప్రాపర్ సేవింగ్, ప్రాపర్ జాగ్రత్తగా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అన్నమాట శని శుక్రులకి. శుక్ర యురేనస్, యురేనస్ అంటే ఏంటి, అన్నోను, తర్వాత ఒక రకంగా కుజుడులాగా తీసుకుంటున్నాం, ఇంద్రుడు వరుణుడు చెప్పుకుంటారు. వేనస్ ట్రైన్ యురేనస్ అంటే అసలు ఎక్సలెంట్ ఫ్యాంటసీ అనమాట. వాళ్ళ ఊహా ప్రపంచంలోకి మనం వెళితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాం. సో వేనస్ ట్రైన్ యురేనస్ ఉన్న వాళ్ళకి చాలామందికి లవ్ మ్యారేజెస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజెస్. చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వేనస్ ట్రైన్ యురేనస్ ఒక రకంగా
శుక్రుడు రాహు కలిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఎగ్జాగరేషన్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ ఇలాంటివి. సో వీనస్ ట్రైన్ యురేనస్ వల్ల అన్కామన్ వేలో హ్యాపీగా ఉంటూ ఉంటారనమాట. వాళ్ళ ఓన్ వరల్డ్ వాళ్ళకి అసలు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ అనమాట. అలాంటి లాంటి రిజల్ట్స్ ఇస్తాడు. సో ప్రోగ్రెషన్స్లో ఫామ్ అయితే ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే ఫిమేల్ నుంచి సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది దొరుకుతుంటాయి వీనస్ ట్రైన్ యురేనస్ వల్ల. వీనస్తో ఇప్పటివరకు మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసాం. ఒకవేళ వీనస్తో కనుక నెగిటివ్ ఆస్పెక్ట్స్ కనుక అయితే ఏ విధంగా ఉంటుంది? వీనస్తో కనుక సన్కి కంజంక్షన్ కానీ, స్క్వేర్ కానీ, అపోజిషన్ కానీ ఇలాంటివి ఆపరేట్ అయ్యనుకోండి, శుక్రుడు రవితో కలిసినప్పుడు కంబస్ట్ అవుతూ ఉంటాడు సహజంగా. సో శుక్రుడు కలత్రకారకుడు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి స్పమ్ కౌంట్ ఇష్యూస్ రావడానికి, వైఫ్ యొక్క హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి ఇలాంటి వాటికి కూడా కారకం అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ శుక్రుడు ఉద్యోగానికి కారకుడు. సో ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, లేకపోతే ఫైనాన్స్ సాటిస్ఫై కాకపోవడం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. అదే శుక్రుడు కుజుతో కేంద్ర స్థితిలో ఉన్నాడు అనుకోండి, స్క్వేర్ ఆర్ కంజంక్షన్ ఆర్ అపోజిషన్, ఆల్ ఆఫ్ సడన్గా లవ్లో పడడం, ఆ లవ్ ఫెయిల్ అవ్వడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది. కుజుడు శుక్రుడిని చూసినా, శుక్రుడు కుజుడిని చూసినా, ఈ స్క్వేర్ ఆర్ అపోజిషన్ ఆర్ కంజంక్షన్స్ ఒక్కోసారి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని కూడా క్రియేట్ చేయడానికి ఏమాత్రం వెనకాడవు అనమాట. సో అవి చాలా టఫ్ ఆస్పెక్ట్స్. అలాంటి టైంలో డబ్బులు దుబారాగా కూడా ఖర్చు పెట్టేయడం, విపరీతంగా ఖర్చు పెట్టేయడం లగ్జరీస్కి, కంఫర్ట్స్కి, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా కుజు శుక్రుల స్క్వేర్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది. ఆధిపత్యాలని బట్టి వాటి ఉదాహరణకి కన్యా లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి కుజుడు, తర్వాత శుక్రుడు, ద్వితీయ తృతీయాధిపతి ఫైనాన్స్, ఫాదర్ యొక్క హెల్త్ ఇలాంటి విషయాల్లో కూడా కన్యా లగ్నానికి ఆ కాంబినేషన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి మకర లగ్నానికి అనుకోండి చతుర్థ పంచమాధిపతి కుజు శుక్రుల కలయిక ఆర్ ప్రోగ్రెసివ్ కంజంక్షన్స్ ఒకసారి మదర్ హెల్త్ని డామేజ్ చేయడం, లేతే ఉద్యోగంలో ఎక్స్పెక్టేషన్స్ కోసం ట్రై చేయబోయే ప్రమోషన్స్ ఆర్ చేంజ్ అనేది ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ టఫ్ రిజల్ట్ ఇస్తుంది. వీనస్ జూపిటర్ గురువుకి శుక్రుడికి శుభగ్రహాల మధ్య కేంద్ర స్థితి పర్వాలేదు, అంతగా ఏమీ ఇబ్బంది చేయదు. అయితే పాపగ్రహాల మధ్య బాగా టఫ్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత శుక్రుడికి శనికి, అసలు శుక్రుడికి శనికి కేంద్ర స్థితి కానీ కంజంక్షన్ కానీ ఒక్కోసారి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని విపరీతంగా, అసలు లైఫ్ ఎందుకు స్టార్ట్ అయింది, అసలు లైఫ్లో మనం ఏం సాధించాం ఇలాంటి మాటలన్నీ కూడా వీనస్ సాటర్న్కి కంజంక్షన్స్ ఉన్నా, లేకపోతే వీనస్ స్క్వేర్ సాటర్న్ ఉన్నా, వీనస్ అపోజిషన్ సాటర్న్ ఉన్నా, అప్పుడు అమ్మాయిలు ఒక 100 చీరలు చూసి ఒక 2 కానీ సెలెక్ట్ చేయరు, లేకపోతే 1 కానీ సెలెక్ట్ చేయరు, ఒకసారి ఏది సెలెక్ట్ చేయకపోవచ్చు, అలాంటప్పుడు విసుగొస్తుంది. సేమ్ అలానే వీనస్ సాటర్న్ అపోజిషన్ కానీ స్క్వేర్ కానీ ఉన్నదనుకోండి, ఉదాహరణకు మకర లగ్నమే తీసుకోండి, దశమంలో శని తర్వాత శుక్రుడు కలిసి ఉన్నారనుకోండి, ఇది ఒక రకంగా మనం సాంప్రదాయంలో పాజిటివ్గా చెప్పుకుంటాం. కాకపోతే అదే నెగిటివ్గా ఎక్కడో కలిసి ఉందనుకోండి, శని తర్వాత శుక్రుడు సప్తమంలో మకర లగ్నానికి కలిసి ఉన్నారనుకోండి, ఇద్దరికీ అవి శత్రుక్షేత్రాలు మన సాంప్రదాయంలో. అది వెస్టర్న్లో ఎలా తీసుకుంటారని అంటే మ్యారిటల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ రాదని, మ్యారిటల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ రాక ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అఫైర్స్ అయ్యేదానికి అవకాశం ఉందని కూడా తీసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా ఆ కంజంక్షన్ వైఫ్ యొక్క హెల్త్ డ్యామేజ్ అవ్వచ్చని, తర్వాత ఉద్యోగంలో కావచ్చు, పబ్లిక్ కమ్యూనికేషన్స్లో కూడా సరైన సఖ్యత లేకపోవడం కనిపిస్తుంటుంది, ఎవరి పట్ల నచ్చడం అనేది ఏమీ ఉండకపోవచ్చు. ఇలాంటి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ప్రాబ్లంకి సాటర్న్ వీనస్ జాగ్రత్త లేకుండా చేయడం కూడా, ఉదాహరణకి ఇది చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆలోచన లేకుండా కూడా వీనస్ స్క్వేర్ సాటర్న్ ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. తర్వాత వీనస్ యురేనస్, ఇది ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అంటే వీనస్ స్క్వేర్ యురేనస్ ఉంది అని అంటే అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎఫైర్స్ అవుతాయో ఒక్కసారి అన్ప్రిడిక్టబిలిటీగా ఉంటుంది. ఎవరు నచ్చితే వాళ్ళని ఇష్టపడడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే శుక్రుడు కళత్రకారకుడు, రిలేటెడ్ టు మ్యారిటల్ లైఫ్ ఆర్ సెక్స్కి కారకుడు. అలాంటి వీనస్ యురేనస్తో కంజంక్షన్ ఆర్ స్క్వేర్లో ఉన్నాడంటే విపరీతంగా వీనస్ కంజంక్షన్ రాహులాగా ఎగ్జాగరేట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ లగ్నం బలంగా జూపిటర్ ఆస్పెక్ట్ కానీ ఇలాంటివి ఏది సరిగా ఉన్నా లేకున్నా ఒకసారి అసలు దాన్ని ఏది కూడా ఆపలేదు, అంత టఫ్ రిజల్ట్స్ వీనస్ కంజంక్షన్ యురేనస్ ఆర్ అపోజిషన్ ఇస్తూ ఉంటుంది. విపరీతమైన గ్లిట్టరింగ్ ఇస్తుంది, తట్టుకోలేదు, అసలు ఏ విషయాన్ని ఓర్చుకోలేదు, మనస్సుని, సాటిస్ఫాక్షన్ని, అన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మల్టిపుల్ మ్యారేజెస్ చార్ట్స్లో వీనస్ స్క్వేర్ యురేనస్ ఆర్ వీనస్ కంజంక్షన్ యురేనస్ డ్యూయల్ మ్యారేజెస్లో ఒక్కోసారి మ్యారిటల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ సిచ్యువేషన్స్లో ఇలాంటి ఆస్పెక్ట్స్ చాలా టఫ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అలాంటి మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా మనం మాట్లాడుకోవచ్చు.
సో వీనస్ స్క్వేర్ ఆర్ కంజంక్షన్ యురేనస్ ఈజ్ హైలీ హైలీ కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి చార్ట్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ మనం సన్ గురించి డిస్కస్ చేద్దాం.